मध्याहन 12 गंटल की गौरव देश होम मिनिस्टर अमित शाह गारु తెలంగాణకు రాబోతా ఉన్నారు. వారు వచ్చే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల శంకారావం పూరించే దాంట్లో భాగంగా మాకు పట్టుగొమ్మల పనిచేసినటువంటి సోషల్ మీడియా వాలంటీర్స్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,000 మంది ఉన్నారు. ఆ 12,000 మందితో వారు ఇంటరాక్ట్ కాబోతున్నారు. ప్రధానంగా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారు సాధించినటువంటి విజయాలు, దేశ ప్రజలు మళ్ళీ మోడీ గారినే ప్రధానమంత్రి కావాలని కోరుకునేటువంటి సన్నివేశాలని ఇవాళ అవన్నీ కూడా ఆ విషయాల పట్ల అక్కడ చర్చ జరగబోతూ ఉంది. మా సోషల్ మీడియా వాలంటీర్స్ ప్రతి గ్రామ స్థాయిలో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి డివిజన్ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అసెట్ ఇవాళ యూతే కాబట్టి, విద్యార్థులే కాబట్టి, మేధావులే కాబట్టి ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, సాధించిన విజయాలు కావచ్చు, ఇవన్నిటి పట్ల గ్రామీణ ప్రాంతంలోటువంటి ప్రజానీకానికి చేర్చే దాంట్లో బాగానే ఈ ఇంటరాక్షన్ జరగబోతూ ఉంది. రెండవది, మాకు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి పోలింగ్ బూత్ ఏజెంట్స్ ఏ పార్టీకి లేని పద్ధతులలో మాకు మొదటి నుంచి 30-31 మంది ఇవాళ పోలింగ్ బూతుల్లో పనిచేసే కార్యకర్తలు ఉంటారు. కానీ అమిత్ షా గారి రాక సందర్భంలో ఎల్బీ నగర్ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు బూత్ కమిటీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, దాదాపు 34,000 పైచిలకు బూతులు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద. ఆ 34,000 బూత్ అధ్యక్షులలో దాదాపు 25-30 వేల మంది ఆ ఇంటరాక్షన్లో పాల్గొనే ఆస్కారం ఉంటుంది. మా బూత్ అధ్యక్షులని మరింత యాక్టివేట్ చేయడానికి, ఉత్సాహపరచడానికి, రేపటి ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడానికి కావాల్సినటువంటి అదంతా కూడా అక్కడ చర్చ జరగబోతూ ఉంది. కాబట్టి సోషల్ మీడియా వాలంటీర్స్ కావచ్చు, అదేవిధంగా బూతులలో పనిచేసేటువంటి బూత్ అధ్యక్షులు కావచ్చు, ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆల్రెడీ ఎన్నికల జోన్లో ఎంటర్ కాబోతున్న సందర్భంలో ప్రతి కార్యకర్త, అనుబంధ సంఘాల కార్యకర్తలు అందరూ కూడా ఆన్ టోర్స్, ఇలా ప్రతి నిత్యం పార్టీ ఇచ్చిన ఆదేశాలని తూచ తప్పకుండా అమలు చేసే దాంట్లో నిమగ్నమై ఉంటాం. కాబట్టి ఇవాళ అయ్యో 2 రోజుల ముందు 3 రోజుల ముందే వచ్చిన సమాచారం కాకుండా గంట ముందు ఇచ్చినా కూడా ఆ సమావేశాలను కానీ ఆ కార్యక్రమాన్ని కానీ విజయవంతం చేయాల్సిన సన్నివేశంలో మనం ఎంటర్ అవుతున్నాం. కాబట్టి ఇవాళ సోషల్ మీడియాలో పనిచేసినటువంటి వాలంటీర్స్ కావచ్చు, బూత్ కమిటీలో పనిచేస్తున్నటువంటి మా బూత్ అధ్యక్షులు కావచ్చు, వాళ్ళందరూ కూడా సకాలంలో వచ్చి ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నారు. యాక్చువల్గా ఒకనాడు ఎన్నికలంటే డబ్బుమయం చేసింది వాళ్ళు. 100 కోట్లు పెడితే గెలుస్తాం, 200 కోట్లు పెడితే గెలుతాం అనేటువంటి పరిస్థితిలో ఉండే మీకు తెలుసు. చాలా ఈజీగా మాట్లాడడం, లూజ్గా మాట్లాడడం, ప్రజలని ఓటర్లని చాలా చిన్నగా అంచనా వేసే పరిస్థితి చూసాం. కానీ 10 సంవత్సరాల మోడీ గారి పరిపాలన తర్వాత బస్తీలలో ఉండే చదువురాని కూలి ప్రజలతో సహా విద్యార్థులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, మేధావులుగా, వ్యాపార వర్గాలుగా, ఉద్యోగులుగా, యూత్గా, వీళ్ళన్ని వర్గాల ప్రజలు ఒకటే కోరుతున్నాయి ఏంటంటే 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి ఏలుబడిలో ఈ దేశం పురోగమించింది, ఈ దేశం ప్రశాంతంగా నిద్రపోయింది, ఈ దేశ ఔన్నత్యం గౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరించబడ్డది, భరతమాత ముద్దుబిడ్డగా అమెరికాలో ఉన్నా, బ్రిటన్లో ఉన్నా వాళ్ళ ఆత్మగౌరవం పెరిగింది. ఇవాళ ఇవన్నీ ఇవాళ హైవేస్ కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇవాళ డబుల్ అయినటువంటి ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, 60 ఏళ్ళలో కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఇవాళ ఇవన్నీ ప్రజలకు అర్థమైనవి కాబట్టి ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, మళ్ళీ మోడీ గారి ఏలుబడిలోనే, మోడీ గారి పరిపాలనలోనే
బాంబుల మూతలు లేకుండా టెర్రరిస్ట్ అటాకులు లేకుండా ప్రశాంతంగా పురోగమించవచ్చనటువంటి ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఏ పార్టీ చెప్పినప్పటికీ కూడా మేము ఓటు వేయం ఓటు మోడీ గారికే వేస్తాం భారతీయ జనతా పార్టీ అభ్యర్థికే వేస్తామని చెప్పి కుండభద్ర కొట్టినట్టు మాట్లాడుతున్నారు మీరందరూ ప్రత్యక్ష సాక్షులు విలేకరులుగా మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఈసారి అంటే ఏదో కోపంతో మీకు ఓటేస్తున్నాం కానీ ఇది మీకు పర్మనెంట్ ఓటు కాదు సుమా వచ్చే ఎన్నికలకు మాత్రం ఖచ్చితంగా మోడీ గారికి వేస్తామని చెప్పి అప్పుడే సగం మంది స్పష్టం చేసిండు ఇవాళ సంపూర్ణంగా తెలంగాణ వ్యాప్తంగా అది ఖమ్మం కావచ్చు అది నిజామాబాద్ కావచ్చు నల్లగొండ కావచ్చు అది మహబూబ్నగర్ కావచ్చు అన్ని జిల్లాల ప్రజానీకం అంతా కూడా మొన్నటి ఎన్నికలు చిన్న ఎన్నికలు రాష్ట్ర ఎన్నికలు ఇవాల్టి ఎన్నికలు పెద్ద ఎన్నికలు దేశ ఎన్నికలు దేశ భవిష్యత్ ఎన్నికలు మోడీ గారి ఎన్నికలు అనేటువంటి స్పష్టత వచ్చింది కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి జంకుతున్నారు అందులో ముఖ్యంగా మీకు తెలుసు జిహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ సికింద్రాబాద్ కావచ్చు మేడ్చల్ పార్లమెంటరీ స్థానం కావచ్చు చేవెళ్ళ పార్లమెంటరీ స్థానం కావచ్చు వీటిలో నిలబడి జంకుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ ఏది ఏం చేసినా డబ్బు సంచులు మద్యం సీసాలు ప్రలోభాలు ఇవాళ ప్రజలు తిప్పికొట్టే ఆస్కారం ఉంది వాటికి లొంగేటువంటి ఆస్కారం లేదు ఎవరిని చెప్పినా ఈసారి మాత్రం పువ్వు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు కాబట్టి ఆ ప్రజల స్పందన చూసి భయపడేలా పోటీకి నేను చేయను చెప్పి పారిపోతాడు అంతకంటే ముందే 100 కోట్లు పెడితే సీట్ వస్తుంది 100 కోట్లు పెడితే మళ్ళీ గెలవచ్చేటువంటి ఆ ప్రగల్భాలు పలికినటువంటి నాయకులు ఇవాళ ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్లో నిలబడ్డానికి కూడా జంకుతున్నారంటేనే ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి గొప్ప భావనకి తారకాణంగా మనం భావించాలి. తెలియదు కానీ ఒకటి మాత్రం సత్యం, అధికారంలో ఉన్ననాడు అక్రమాలు చేస్తున్నప్పుడు అధికార పార్టీలో ఉండి అక్రమాలు చేస్తున్నప్పుడు చట్టం ఏం చేసిందనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. సామాన్య ప్రజలు అనుకున్న మాట ఏంటంటే చట్టం ఉన్నవాళ్ళ చుట్టం అయిపోయిందని చెప్పి గతంలో ఏదో భావించేదో. ఇవాళ మళ్ళీ ఒకసారి ఓహో ఆయన అధికారం ఉన్నాడు అన్ని అక్రమాలు చేసిండు ఇవాళ అధికారం పోగానే మళ్ళీ వాళ్ళు కూలగొడుతున్నారు మళ్ళీ వీళ్ళు అధికారం కొత్త మళ్ళీ వాళ్ళే కూలగొడు ఇవన్నీ అంటే కక్షపూరితమైన వైఖరి అనేటువంటి ఒకటి ఉండొచ్చు కానీ ఏ అధికారంలో ఉన్నవాడు తప్పులు చేస్తే ఆనాడే శిక్ష కనుక పడితే ఆనాడు తప్పులు చేయకుండా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. నెంబర్ 1 నెంబర్ 2 ఏంటంటే చట్టం ముందు ఎవరైనా సమానులే కానీ కక్ష సాధింపులకు అనే పద్ధతి కాకుండా వివరించి చెప్పాల్సిన అక్కడ ఉంది. పలాని బిల్డింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది, పలాంటి బిల్డింగ్ చెరువులో ఉంది, పలాంటి బిల్డింగ్ అసైన్మెంట్ భూములు ఉంది చెప్పి చేయాల్సినటువంటి అక్కడ ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా ఎందుకో రాజకీయాలు అత్యంత జుగుప్సాకరంగా మారినట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ప్రతీకారం అనే పద్ధతి కాకుండా ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు ఎవరి మంచితనం వాళ్ళు ఎవరి గొప్పతనం వాళ్ళు చేసుకొని పురోగమించాలి తప్ప ఇట్లాంటివి చేసుకొని లోగా తీసుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా అదే పని చేసిండ్రు, వీళ్ళు కూడా అదే పని చేస్తే మంచిది కాదు. సరే మల్లారెడ్డి గారి ఇష్యూ ఏందో నాకు అంత తెలియదు. గతంలో మీరు హుజరాబాద్ నుంచి పోటీలో చేసేది గెలిచారు, భారీ మెజార్టీ గెలిచారు, ఈసారి అక్కడికి ఓడిపోయి గజ్వేల్కి పెడతారు, మరి ఈసారి గెలుస్తే మనం ఏ రకంగా మీకు తెలుసు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాల హామీలు ఇచ్చిందో. ఒక్కొక్క దగ్గర మీటింగ్ పెట్టి ఇది మహిళా పాలసీ, ఇది యూత్ పాలసీ, ఇది రైతు పాలసీ అని చెప్పి 400 పైచీలకు సమస్యలు మేనిఫెస్టోలో పెట్టి 66 సమస్యల్ని వెంటనే పరిష్కరిస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఇవాళ అబద్ధాల మాటలు కావచ్చు. రెండవది కేసీఆర్ని బొంద పెట్టాలి, కేసీఆర్ని ఒడగొట్టాలనేటువంటి కృతనిశ్చయం తెలంగాణ జాతీయంలో ఉంది కాబట్టి దాంట్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే అనేటువంటి ఒక నీచ ప్రచారం ఏదైతే ఉందో అది సోషల్ మీడియా రూపంలో రావచ్చు, ఇలా మ్యానిపులేట్ చేసినటువంటి మీడియాలు రావచ్చు వచ్చింది కావచ్చు, ప్రజలు ఎక్కడ నమ్మిండ్రు ఇలా వాళ్ళు బొందపడాలని చెప్పి వీళ్ళు కొట్టేసింది తప్ప వీళ్ళ పరిపాలన మీద కానీ వీళ్ళ గొప్పతనం మీద కానీ చూసి ఓట్లేదు. వట్టివట్టులు కూడా 30,000, 40,000, 50,000 మెయార్తో గెలిచిన సందర్భాలు చూసాం. ఇవాళ ఆ పరిస్థితి ఉండదు, ఇవాళ ఆ పరిస్థితి ఉండదు. అయినా నేను ఒకటే, మా గజ్వేల్ నియోజకవర్గం ఉంది, మా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు అక్కడ అన్ని రకాల అభివృద్ధి చేసి జరిగిందని చెప్పి ప్రగల్భాలు పలికిన జాగాలో నేను ధైర్యంగా పోయి రా ముఖ్యమంత్రి అని చెప్పి ఛాలెంజ్ చేశాను. నేను నాకు ఒక 67,000 ఓట్లు వేసిండు, అంటే అక్కడ ఏమీ లేని కదా. అంతకుముందు 1450 వచ్చినటువంటి ఒక నియోజకవర్గంలో
నేను ముఖ్యమంత్రిగా పోయి ఛాలెంజ్ చేసి నేను గెలిచాను. అంతకంటే ముందు హుజూరాబాద్లో కూడా జరిగిన పరిణామం ఏంటి, అక్కడ ఎన్ని రకాల డ్రామాలు వేసిండ్రో, చిల్లర పని చేసిండ్రో, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైనటువంటి పనులు, ఇలా తడిబట్టల మీద ప్రమాణాలు చేసుడు, తల్లిని పిల్లలు ఏడ్చుడు, చచ్చిపోతామని చెప్పి బెదిరించడు, చచ్చిపోతామా శవయాత్ర రమ్మని చెప్పడం, ఇలాంటి బ్లాక్మెయిలింగ్ చిల్లర పద్ధతి నేను కాదు మాట్లాడుతున్నది, ఎన్నికల కమిషన్ వాలంటీర్గా కేసు పెట్టింది, ఈ రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిండు. ఇవాళ ఇట్లాంటి చిల్లర వేషాలతో బయటపడుతుండొచ్చు, కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈటలాదని అంటాడు ఎవరో దాని ఆయన కెపాసిటీ ఏందో హుజూరాబాద్ ప్రజలకు ఇప్పటికి కూడా తెలుసు.